మధ్య డోప్ టెస్టులలో చాలా మంది దొరుకుతున్నారు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నారన్న కారణంగా చాలా మంది ఆటగాళ్లు ఇంటిదారి పడుతున్నారు. కొందరైతే ఏకంగా ఆ గేమ్స్ నుండి నిషేధిస్తున్నారు. అసలు ఈ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడడం వల్ల ఉపయోగం ఏంటి అంటే వారి శారీరక అలసటను దూరం చేసుకోవడానికి. కానీ కొందరు నిషేధిత ఉత్ప్రేరకాలు ఎక్కువగా తీసుకుని డోప్ టెస్టులలో దొరికిపోయి వారి భవితను పాడు చేసుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, నర్సింగ్ యాదవ్ రెజ్లింగ్ ఆటగాడు, ఈ మధ్యనే డోప్ టెస్ట్ లో పట్టుబడ్డాడు. నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ కు కేవలం 10 రోజుల ముందు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్వహించిన డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. నేషనల్ యాంటీ డోపింగ్ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ నర్సింగ్ యొక్క బి నమూనా కూడా ధృవీకరించారు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు ఈ శనివారం నడా క్రమశిక్షణ ప్యానెల్ ముందు హాజరయ్యారు. తనని తను నిరూపించుకోవటానికి అవకాశం ఇస్తున్నట్లుగా మినిస్ట్రీ ఒక నివేదిక ఇచ్చింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.